మూడో టీ20 సిరీస్ లో ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 3 వన్డేల సిరీస్ ను గెలుపుతో ప్రారంభించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో ఓడించి 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు నిర్వాహకులు. అయినా కూడా దక్షిణాఫ్రికా జట్టు చక్కగా పరుగులు సాధించి భారత్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భారత్ జట్టును కట్టడి చేయడంలో మొదటి నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ తో అటాక్ చేసింది. సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రణాళికాబద్ధంగా బౌలింగ్ చేయబట్టి గెలుపు సాధ్యమైందని చెప్పుకొచ్చాడు ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమ. విజయానంతరం టెంబా బావుమ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు బ్యాట్స్మెన్ సంజు శాంసన్ చివరిలో అద్భుతమైన పోరాటం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అతడు మా బౌలర్లను చాలా కంగారు పెట్టాడు. మేము చాలా టెన్షన్ పడ్డాం, భయపడ్డాం. చివరిలో పోటీ మహారంజుగా సాగినప్పటికీ మా ఆటగాళ్లు మొక్కవోని పట్టుదలతో ఆడడంతో గెలుపు మా పక్షాన నిలిచింది. ఇక్కడ వేదిక మీద గడ్డి అంతగా లేదు, అయినా కూడా మధ్య ఓవర్లలో మేము కొన్ని వికెట్లను కోల్పోయాం. ఐడెన్ మార్కరం, నేను మా వికెట్లను కాపాడుకుని ఉంటే బాగుండేది. దురదృష్టవశాత్తు మేము అది చేయలేకపోయాం. మా జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతంగా పోరాడారు. డేవిడ్ మిల్లర్, క్లాసన్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా జట్టుకు మంచి స్కోరును అందించారు. మొదటి 15 ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కాగిసో రబాడా, వేన్ పార్నెల్ చక్కటి బౌలింగ్ చేశారు. మధ్య ఓవర్లలోనే మేం మ్యాచ్ కోల్పోయాము అనుకున్నాం. ఆ గ్యాప్ లో వారి బ్యాట్స్మెన్ కొంచెం ఎక్కువగా పరుగులు సాధించారు. అదృష్టవశాత్తు చివరిలో ఫలితం అనుకూలంగా వచ్చింది. దాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.